హాయ్ ఫ్రెండ్స్ చిన్న వ్లాగ్ తీసాను మీరు చూడవచ్చు నెల్లూరులో కొన్నిగా చూపించాను మీకు ఈ వీడియోని మీరు కిప్ చేయకుండా చూస్తే మీరు కొన్ని ప్రదేశాలు చూడవచ్చు నేను లోకల్గా కొంచెం పని మీద వెళ్ళినప్పుడు బస్సులో వెళ్తూ వస్తూ తీసాను అనమాట అందుకోసం నేను దీన్ని మీకు పోస్ట్ చేస్తూ ఉన్నాను ఈ చిన్న లాగ్ అని పెట్టానమాట కొంచెం మేము అక్కడ చేసిన పనులు అవి ఇవి కూడా కొద్దిగా పెట్టాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈ మధ్య నెల్లూరు వెళ్ళాను ఆంధ్రాకి అక్కడ కొంచెం చిన్న లాగ్ తీసాను ఇదంతా పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట అటు వెళ్తూ నేను తీసాను వేరే దగ్గర కొంచెం పని ఉంటే అటు వెళ్ళాను అనమాట ఇదంతా అదే గవర్నమెంట్ హాస్పిటల్ మేమైతే పెద్ద హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అంటాం మాములు గవర్నమెంట్ హాస్పిటల్ని అదంతా అదేను ఆ దారిలో వెళ్తూ వెళ్తూ తీసాను అనమాట బయటంతా అంబులెన్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ బాగా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి హాస్పిటల్ అయితే చాలా పెద్దది లోపల కూడా అంత బాగానే ఉంటుంది సరే అని చెప్పి ఇక్కడే పక్కన ఒక రాజరాజ రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా కవర్ చేద్దామని ఇట్లా తీసుకొని వచ్చాను అనమాట హాస్పిటల్ కూడా తీస్తే అది రెండు తీయచ్చు అని చెప్పేసి ఇదంతా హాస్పిటలే హాస్పిటల్ పక్కనే రాజరాజ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉంది దీన్ని వచ్చి దర్గా మెట్ట అంటారనుకుంటా ఈ మెయిన్ రోడ్డు ఉంది కదా ఈ ఏరియాని దర్గామెట్ట అంటారు ఇదిగో చూడండి రాజరాజ రాజరాజేశ్వరి అమ్మవారి గుడి అనమాట ఇలా ఉంటుంది నేను వెళ్ళేటప్పుడు తీసాను మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తీసాను చూడండి చాలా బాగుంటుంది గుడి కూడా చాలా పెద్దది లోపల కూడా చాలా చాలా బాగుంటుంది శుక్రవారం అయితే చాలా జనం కూడా ఉంటారు ఇది వచ్చి అయ్యప్ప గుడి అనమాట అయ్యప్ప సెంటర్ అయ్యప్ప సెంటర్ అంటారు బాగా ఫేమస్ అయ్యప్ప స్వామి గుడి అటుగా వెళ్తూ బైపాస్ దగ్గరలో తెడ్డి వేసి పెట్టినారు అది కూడా తీసాను తర్వాత వచ్చి ఈ రోడ్డు మధ్యలో చెట్లు అనమాట అక్కడ ఫ్లవర్స్ అవన్నీ వచ్చి ఆ చెట్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి మనం బస్సులో వెళ్ళేటప్పుడు అందుకనే తీసాను అనమాట అవి చాలా స్పీడ్గా వెళ్తుంది కదా బస్సు ఆ ఫ్లవర్స్ అనేటివి క్లారిటీ లేదు అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట ఫ్లవర్స్ అనేటివి చాలా బాగుంటాయి మేము వచ్చి కాగితాల పూలు అంటాము వాటిని ఇంకా వేరే కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది అట్లా వెళ్తూ తీసాను అనమాట అది వచ్చి జామాయిల తోట అటువైపు కనిపిస్తుంది కదా ఆ దారిలో వెళుతూ వెళ్తూ అదంతా ఒకసారి కవర్ చేద్దాము వర్షాలు పడి బాగా పచ్చగా కనిపిస్తుంది కదా అంతా చాలా అందంగా చెట్లు అంతా చాలా చాలా అందంగా ఉంది అందుకే అట్లా వెళ్తూ అవి అంతా తీసాను అవి జామాయిల తోట అనమాట అటుగా వెళ్తూ తీసాను ఇది చిన్న అనమాట నేను ఆంధ్రా నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రాకి వెళ్ళాను అప్పుడనమాట అక్కడ కొంచెం పని ఉంటే లోకల్గా వెళ్ళాను ఇది వచ్చి వెంకటాచలం చెరువు అవును లోకల్గా కొద్దిగా పని ఉంటే అక్కడ దగ్గరలో వెళ్ళాను అనమాట వెళ్ళి పని చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ తీసాను ఇది రిటర్న్ వచ్చేటప్పుడుది చూడండి అసలు చాలా బాగుంది కదా అక్కడ తాటి చెట్లు దూరం నుంచి కనిపిస్తూ ఉన్నాయి కొంచెం దిగి దగ్గరలో తీస్తే ఇంకా బాగుంటుంది కానీ బస్సులో వస్తూ వస్తూ తీసాను అనమాట నేను అక్కడ చూడండి అటు సైడు ట్రైన్ వెళ్తూ ఉంది అంటే గూడ్స్ అనమాట ట్రైన్ కాదు గూడ్స్ బండి వెళ్తూ ఉంది దాన్ని కూడా తీయగలిగా నేను అంటే బస్సులో వెళ్తూ వెళ్తే కనిపించేటప్పటికీ తీసాను అనమాట ప్రతిసారి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ట్రైన్ వస్తుంటే దాన్ని చూస్తూ వస్తూ ఉంటాము ఫస్ట్ టైం వీడియో తీశాను ఎందుకంటే వ్లాగ్ చేయాలనే ఆలోచన వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి పశువులు అంతా మేస్తూ ఉన్నాయి మేమైతే బర్రులు అంటాము చిత్తూరు సైడ్ ఎనుములు అంటారు వాటిని దాని గురించి కూడా నేను కొంచెం క్యామి కూడా ఉంది అది వచ్చి వరే అనుకుంటా చాలా బాగా పచ్చగా ఉంది చూడడానికి అసలు ఎంత కన్నులు పండగగా ఉంది చూస్తుంటే నాకు ఇలా గ్రీన్గా చెట్లు చూస్తుంటే పచ్చగా చాలా ఇష్టం అనమాట ఆ ప్రకృతిని ఇష్టపడిన వాళ్ళంటే చాలా తక్కువ అనుకోండి చెరువు అన్నాను కదా వెంకటాచలం చెరువు మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా కవర్ చేశాను అక్కడ చెరువు రోడ్డు పక్కన బస్సులో వెళ్ళేటప్పుడు ఆ చెరువు గాలి మనకు చల్లగా వస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అలా నీళ్ళని చూస్తూ ఆ గాలి మనకు తగులుతూ ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు అది చాలా చాలా ఇష్టం నాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట అందుకని ఈసారి నేను కవర్ చేయగలిగాను ఎప్పటికీ స్వీట్ మెమరీస్ లాగా ఈ వీడియోలో ఉండిపోద్దు అనమాట ఆ చెరువు తర్వాత ఇలాంటి పచ్చని చెట్లు అన్నా కానీ నాకు చాలా చాలా ఇష్టం ఇలా క్లైమేట్ ఉన్నప్పుడు పచ్చగా చూడడానికి చాలా గ్రీన్గా చాలా బాగుంది కదా అదంతా నాకు చాలా ఇష్టం అనమాట అందుకే మిగతా పంచుకుందామని చిన్న లాగ్లాగా చేశాను ఇందాక తెడ్డి బర్స్ తీసాం కదా సరిగా రాలేదు ఇప్పుడు మళ్ళీ తీసాను చూడండి చాలా చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఇప్పుడు మళ్ళీ మనం రాజేశ్వరి టెంపుల్ని మళ్ళీ తీద్దాం అంటూ వచ్చేటప్పుడు కూడా తీద్దామనేసి తీస్తున్నాను అనమాట చూడండి మళ్ళీ ఎంత బాగుందో ఎప్పుడైనా మీరు నెల్లూరుకి వెళ్ళినప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు శుక్రవారం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను వెళ్ళింది అయితే శుక్రవారం కాదు ఇదంతా దర్గామిట్టు నెక్స్ట్ హాస్పిటల్ మళ్ళీ ఎంతలో చూసు అని వస్తా వస్తా నేను అక్కడ గోంగూర తెచ్చుకున్నాను ఇక్కడికి తర్ణాక తెచ్చుకొని నాకు గోంగూర అంటే చాలా ఇష్టం అందుకని ఇది పాస్తా తయారు చేద్దామని వచ్చాను అక్కడ ఇరవై రూపాయలు ప్యాకెట్లు అమ్ముతారు అమ్మతారు అన్నమాట ఇక్కడనుకో పెద్ద పెద్ద తీసుకోవాలి అదైతే చిన్నది కదా తీసుకొని మా అమ్మాయికి సంబంధించి నేను సమయం తెచ్చుకున్నాను నిమ్మకాయలు వచ్చి ఇరవై రూపాయలే ఇక్కడ అయితే ఒక కాయ ఐదు రూపాయలు అమ్ముతారు అందుకని చెప్పి అక్కడ తెచ్చుకున్నాను అనమాట నేను నిమ్మకాయలు ఇదిగోండి ఈ వంకాయలు అయితే మనకు ఇక్కడ కర్ణాటకలో దొరకు ఈ కలర్వి మనకైతే అక్కడ ఆంధ్రాలో దొరుకుతాయి నెల్లూరులో నాకు ఇవే టేస్ట్ బాగుంటాయి అనిపిస్తుంది వీటితో మనం నూనె వంకాయ చేద్దామనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను మనం వీడియోలో నూనె వంకాయ చేస్తాను గొంగూర పచ్చడి కూడా చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్